శ్రీమత్రు నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమ రుణ శివ అరుణ ఆచల శివరుణ శివ ఇప్పుడు మనం ఉగాది నుంచి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు అంటే ఏ రాశులు వారికి ఎలా ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం వివరంగా చూసుకుంటే ఉగాది సంవత్సరం తెలుగువారికి ప్రతి పండగ ఈ పండగతో పాటు మనకి రాశి ఫలాలు అంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది తెలుగు నామ సంవత్సరమైన శోభ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం యొక్క ఆ రోజుల్లో ఏమేం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఈ ఈ సంవత్సరానికి ఈ సంవత్సర శుభకృత నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది దాన్ని రాశి ఫలాల్లో ఒక్కోటి ఒక్కోటి చూద్దాం ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాలని మనం ఇప్లూకరంగా ఒక్కొక్క రాశి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ సంవత్సరం ఆదాయాలు వ్యయాలు ఎలా ఉన్నాయి ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువ ఉంది రాజపూజ అట్లా ఉంది తర్వాత వేయం ఎలా ఉంది తర్వాత అవమానం ఎలా ఉందనే విషయాల గురించి కూడా మనం ఒక్కొక్క వీడియో గురించి ఒక్కొక్క వివరణాన్ని చేసుకుంటూ వెళదాం ఫస్ట్ అసలు మనం రాసుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది సంవత్సరం ఏ రాసులు వారు అధికమైన లాభాలు ఫైనాన్షియల్గా బాగుంటుంది వృత్తిపరీక్షలు బాగుంటాయి తర్వాత వచ్చేసరికి మరి ఉద్యోగ వ్యాపార వివాహ విషయాలు కూడా మనం ఇప్పులుకరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పటి నుంచి ఒక్కొక్క రాశి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం ధృదశ రాశుల్లో ఇప్పుడు మనం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారికి ఆదాయం అనేది పద్నాలుగు గాను ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు గాను వ్యయము పదకొండు గాను రాజపూజ్యం గాను అవమానం ఒకటి గాను ఈ సంవత్సరం చెప్పబడుతుంది ఈ యొక్క సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ విషయాల్లో బాగుంది మూడు నెలలు మూడు నెలల గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూడు నెలలు వృషభ రాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఈ నాలుగు నెలలకు సంబంధించినంతవరకు కూడా అంటే సారీ ఇప్పుడు మనం మార్ మార్చి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్చి నుంచి లెక్కేసుకుంటే మార్చి ఇరవై తారీఖు నుంచి లెక్కేసుకుందాం అంటే ఇరవై ఒకటి ఉగాది తర్వాత నుంచి లెక్కేసుకుంటాం కాబట్టి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై లోపు ఎలా ఉంటుందో చూద్దాం అంటే మొదటి ప్రథమార్థం ద్వితీయార్థం అనేది రెండుగా తీల్చుకొని మనం మాట్లాడుకుంటూ వెళదాం ఈ ప్రథమార్థం మాత్రం వృషభ రాశి వారికి చాలా అనుకూలం ఉంది గ్రహస్థితి బాగా మారుతుంది యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగించే గ్రహాలు బాగున్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని వీరి యొక్క సంబంధించినంత వరకు కూడా ఈ యొక్క యోగాన్ని అంటే ఏ యోగాన్ని ఇస్తున్నాడు అంటే మాత్రం వారికి ఆదాయం అనేది అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ధనపూర్వక విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలుగుంటారు డబ్బు అనేది చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు ధన విషయంలో కొంత పచ్చి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వీరు పర విషయాల్లో ఈ జాతకానికి రాసుల వారికి సంబంధించినంతవరకు కూడా రేపు జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంది అంటే వృత్తి ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తులు కొంత పంచి ఫలితాలు ఇవ్వడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు వీరు అనుకున్న పనులు కానీ అనుకున్న విషయాల్లో కొంత యోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఉద్యోగపర విషయాలు కావచ్చు వీరు చేస్తున్న వ్యాపార పరం కానీ కొంత మార్పులు అయితే జరగడానికి అవకాశం కలిగి ఉంటారు ఎక్కువగా సాధ్యమైనంత వరకు రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ప్రథమార్థం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పొచ్చు అంటే ఎంత మంచి ఫలితాలు ఇస్తుందంటే వారు అనుకున్న పనులు కానీ అనుకున్న విషయాల్లో చాలా అనుకూలమైన యోగాన్ని ఇవ్వడానికి కొంత బెటర్మెంట్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త పనులు ఏదైనా చేయాలనుకున్న విషయంలో కానీ మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు వృత్తిపరంగా కూడా ప్రమోటింగ్ అంటే వృత్తిపర విషయాల్లో ఏదైనా చేద్దాం ఏదన్నా చేయాలనే విషయాల్లో కూడా మంచి ప్రమోటింగ్ కానీ మంచి సక్సెస్ కానీ అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలం మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు స్పెక్యులేషన్ వృత్తుల వారికి కొంత పాజిటివ్ కాలం అంటే వారు ఏ చేద్దామన్నా ఏం చేయాలని కూడా స్పెక్యులేషన్ వృత్తుల వారికి కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు వారు ఏ పనులు చేసుకున్నా కూడా కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు తర్వాత ఎక్కువగా చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సరం కొంత స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ భూములు కానీ ఇళ్ళు కానీ ప్రాపర్టీస్ విషయంలో కొంత కదలిక వచ్చే అవకాశం కొంత ఆ యొక్క యోగాన్ని అంటే ఇళ్ళు కట్టుకోవచ్చు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు ఏదైనా కొంత అవకాశాలు అయితే సంవత్సరం ప్రథమార్థం చాలా బాగుంది కాబట్టి ఆ యొక్క యోగాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు మెయిన్గా ఈ రాశి వారికి ద్వితీయార్థంలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కూడా వృత్తిపరంగా సాఫీగా చదువుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఆర్థిక విషయాల్లో కొంత కదలిక ఎక్కువగా ఉంది పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు అనారోగ్య విషయాల్లో మాత్రం కొంత తెలియకుండానే బాధలు ఎక్కువ పడాలి సిరువు వ్యాధి ఒకటి తలకాయ సమస్య హెల్త్ పర విషయాలు మోకాళ్ళ సమస్య కొంత హెల్త్ పరంగా అయితే చికాకులు అయితే ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు వారికి సంబంధించినంతవరకు కూడా హెల్త్ పరంగా వారు వద్దన్నా కాదన్నా కూడా కొంత డాక్టర్ సేవ అంటే ఔషధ సేవ మందులు వేసుకోవడం ఇలాంటి విషయాల్లో కంపల్సరీగా జరగడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు సంతానం గురించి కూడా ఎక్కువగా టేక్ కేర్ టేకర్ అంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు ఈ సంవత్సరం శుభవార్తలు అంటే ఏదైనా పనులు కానీ ఏదైనా విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఈ సంవత్సరం అతివేగంగా కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు వృత్తి విషయాల్లో కూడా వీరు ఒకరికి తక్కకుండా అంటే ఏరే విషయంలో కానీ ఏదైనా కూడా నేర్పరిగా మాట్లాడడం కానీ నేర్పరిగా బయటకు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి సంవత్సరం కూడా కొంచెం గడ్డు కాలం కనపడుతుంది అంటే ఏ పని అనుకున్నా ఏ పని విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు గురుడు యోగాన్ని ఒక్కగా ఇస్తున్నాడు కాబట్టి వృత్తి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ప్రతి నిర్ణయాన్ని మీరు చేసుకున్న చేద్దాం అనుకున్న చేసుకున్న విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళితే డెవలప్మెంట్ ఉండే అవకాశం ప్రతి చిన్న విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు తర్వాత ప్రతి దానికి నిర్ణయాలు కానీ ఏదైనా కూడా స్పీడ్గా ముందుకెళ్ళగలిగితే చాలా బెటర్మెంట్ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు ఆదాయం విషయంలో కూడా మీకు తెలియకుండా బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు స్నేహ సంబంధాలు వృత్తి విందు వినోద కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా కొంత కనిఫీజు వాతావరణం గొడవలు వచ్చే అవకాశం కూడా అంటే స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలుగా ఉండగలిగితే మంచిది మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు మిత్రుల యొక్క కలియింక బాగుండే అవకాశం కలిగి ఉంటారు తల్లిదండ్రులు యొక్క సేవ చేసే అవకాశం తల్లిదండ్రులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు అన్నదమ్ములతో విందు వినోద కార్యక్రమాల పాల్గొనే అవకాశం కూడా కలిగి ఉంటారు చెప్పుకోవచ్చు తర్వాత ప్రతిదీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించు నిర్ణయం తీసుకుంటే మంచిది ఎందుకంటే మీకు గౌరవం వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు అయితే చాలా బాగున్నాయి కాబట్టి నిర్ణయం తీసుకొని అవతల వ్యక్తులను ప్రభావితం చేయగలిగిన శక్తిలో ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని మాత్రం ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా డిసిషన్ తీసుకోగలిగితే రాసి వారికి చాలా మంచిది చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు ఆ తర్వాత రిలేషన్షిప్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా బాగుండే అవకాశం కలిగి ఉంటారు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త వ్యక్తులతో రిలేషన్ బాగుండే అవకాశం స్నేహాలు బాగుండే అవకాశం కూడా ఇది వారికి ఎక్కువ కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ద్వితీయార్థంలో అనవసరమైన చలకారిపులు అనవసరమైన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది ఎక్కువ గ్రహసారు సాధ్యమైనంత వరకు కూడా ప్రథమార్థం ద్వితీయార్థం కూడా కలిపి ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా కాలభైరువు యొక్క పూజ కాలభైరువుని అష్టోత్తరం వినగలిగితే సంవత్సరం చాలా మంచి ఫలితాలు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు